హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజీ హోమ్స్టైల్. టుడే రాజీ హోమ్స్టైల్లో బియ్యం పిండితో సాఫ్ట్గా రొట్టెలను ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాము. మొదటగా ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో 6-7 పచ్చిమిర్చి ముక్కల్ని, కొద్దిగా అల్లం ముక్కల్ని వేసుకొని పేస్ట్లాగా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. వెడల్పాటి బేషన్ తీసుకొని అందులో 2 కప్పులమైన బియ్యపిండిని వేసుకోవాలి. ఈ బియ్యపిండి సాఫ్ట్గా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండాలి. ఇందులోనే మన రుచికి తగిన విధంగా సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం బ్లెండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే ఒక గుప్పెడుమైన శుభ్రంగా కడిగేసిన కొత్తిమీర ఆకుల్ని వేసుకోవాలి. దీనంతటిని బాగా అటు ఇటు కలియదిప్పేసేసి కొద్ది కొద్దిగా వేడి వాటర్ని వేస్తూ పిండినంతా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒక గ్లాసుడుమైన వేడి వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి, వాటర్ కూడా ఎక్కువగా పట్టవు. ఒక గ్లాసుడు వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు చేసుకుని ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని కలుపుకోవాలి. మొదటగా వాటర్ అనేవి వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్తో కలిపెట్టేసేసి తర్వాత చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ పిండినంతా కలుపుకోవాలి. ఇలా వేడి మీద కలిపినప్పుడే రొట్టెలు అనేవి మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. పిండినంతా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మనకు రొట్టెలకు సరిపోయే విధంగా ఉండలుగా చేసుకోవాలి. చిన్న రొట్టెలు చేస్తే చిన్న ఉండలుగా, పెద్ద రొట్టెలు చేస్తే పెద్ద ఉండలుగా చేసుకోవచ్చు. ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత చపాతీ పీట పైన ఒక తడి బట్టను పట్టేసేసి ఒక ఉండను పెట్టేసేసి చేతితో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేతితో ఒత్తుతూ రొట్టెలను చేసేటప్పుడు పైన పొడిపిండిని చల్లాల్సిన అవసరం ఏమీ లేదండి. కొద్దిమంది పైన పొడిపిండిని చల్లుతూ రొట్టెలుగా చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా రొట్టెలను చేయటం వచ్చో అలానే చేసుకోండి. నేనైతే తడిబట్ట పైన చేతితో ఒత్తుతూ రొట్టెలుగా చేస్తున్నాను. పీటనంతా అటు ఇటు కదుపుతూ రౌండ్గా రొట్టెలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టెలను ఏ విధంగా కాల్చుకుందామో చూద్దాము. స్టవ్ పైన రొట్టె పెంకుని పెట్టేసి పెంకు బాగా కాలిన తర్వాత మనం చేసుకున్న రొట్టెను మెల్లగా ఈ పెంకు పైన వేసుకోవాలి. ఈ రొట్టెకి ఆయిల్ ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. ఈ రొట్టెలు కాలటానికి కొద్దిగా టైం పడుతుంది. ఇవి కాలేలోగా మనం పిండితో ఇంకొక రొట్టెను ఒత్తుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆ సైడు రొట్టె కాలుతూ ఉంది, ఈ సైడు పిండితో రొట్టెను ఒత్తుకోవచ్చు. ఇలానే రొట్టెలన్నింటినీ కాల్చుకోవాలి. అన్నింటినీ ఒకేసారి చేసి పెట్టుకోలేం కదా, అక్కడ కాలుతూ ఉండగా ఇక్కడ చేసి పెట్టుకుంటూ ఉండాలి. ఇలా అయితే టైం కూడా సేవ్ అవుతుంది. ఈ రొట్టెను అటు ఇటు మెల్లగా తిప్పుతూ దోరగా కాల్చుకోవాలి. గబా గబా దబా దబా అని తిప్పకుండా మెల్లగా తిప్పుతూ కాల్చుకోవాలి, అప్పుడే అవి మెత్తగా ఉంటాయి. ఈ రొట్టె కాలేలోగా ఇంకొక రొట్టెను చేసుకున్నాం కాబట్టి దానిని కూడా పెంకు పైన వేస్తూ నిదానంగా అటు ఇటు తిప్పుతూ ఎర్రగా కాల్చుకోవాలి. జొన్న రొట్టెలనైనా ఇలాగే చేసుకోవచ్చు, బియ్యపిండితో రొట్టెలనైనా ఇలాగే చేసుకోవచ్చు అండి. ఇంతే బియ్యపిండితో రొట్టెలను చేసుకోవటం. అయితే బాగా కాల్చుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటాయి. ఈ రొట్టెలను మనం ఏ కూరతో అయినా టేస్ట్ చేయవచ్చు అండి. మసాలా ఐటమ్స్తో అయినా, నాన్ వెజ్తో అయినా, వెజ్ ఐటమ్స్తో అయినా, పప్పుతో అయినా, ఏ ఐటమ్స్తో అయినా వీటిని టేస్ట్ చేయవచ్చు. చాలా బాగుంటాయి ఇవి. మనం వేడి వాటర్ని వేసి రొట్టెలు చేసాం కాబట్టి ఇవి చాలా మెత్తగా ఉంటాయి. అదికాక లోపల ఇన్నర్ భాగం కూడా బాగా కాలింది చూడండి. మనం పల్చగా ఒత్తుకున్నామంటే రొట్టెలు చేసేటప్పుడు అవి ఇన్నర్ భాగం బాగా కాలుతాయి, తినటానికి రుచిగా కూడా ఉంటాయి. అదే లావుగా చేసుకున్నామంటే ఇన్నర్ భాగం సరిగ్గా కాలదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. అలాంటి రొట్టెలు తింటే కడుపు నొప్పి కూడా వస్తుంది. ఇంతేనండి బియ్యపిండితో రొట్టెలను చేసుకోవటం. వీటిని మార్నింగ్ టైం అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ టైం అయినా తీసుకోవచ్చు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా చేసుకొని తినవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.